आत्मकूर असेंब्ली नियोजकवर्गानिकि जरिगिन उप एन्निकल्लो अधिकार वैएसआरसीपी पार्टी भारी विजयानि अंदुकुंदि। एकपक्षंगा सागिन ई उप एन्निकल्लो वैएसआरसीपी अभ्यर्थि मेकपाटि विक्रम रेड्डि 82888 ओट्ल भारी मेजारिटीतो विजयढंगा मोगिंचारु। उप एन्निकल्लो बरिलो निलिचिन बीजेपी अभ्यर्थि भरत् कुमार डिपाजिट् कोल्पोयारु। इक पोटीलो निलिचिन प्रतिपक्ष नेतलनु मेकपाटि विक्रम रेड्डि चित्तुगा ओडिंचारु। वैएसआरसीपी अभ्यर्थि मेकपाटि विक्रम रेड्डिकि 1,02,240 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ కు 19,352 ఓట్లు మాత్రమే వచ్చాయి। उप ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి మేకపాటి విక్రమ్ రెడ్డి ఆధిక్యంలో కొనసాగారు। రౌండ్లు ముగుస్తున్న కొద్దీ ఆధిక్యాన్ని పెంచుతూపోయారు। బీజేపీ అభ్యర్థి భరత్ కుమార్ విక్రమ్ రెడ్డికి ఏ మాత్రం పోటీనివ్వలేదు। ఇక పోస్టల్ బ్యాలెట్ లో 205 ఓట్లకు గాను వైఎస్ఆర్సీపీకి 167 ఓట్లు వచ్చాయి। దీంతో బ్యాలెట్ ఓట్లలోనూ వైఎస్ఆర్సీపీ భారీ ఆధిక్యాన్ని సాధించింది। కాగా రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం కారణంగా ఆత్మకూరు నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగిన విషయం తెలిసిందే। వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఆయన సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి, బీజేపీ నుంచి భరత్ కుమార్ యాదవ్ సహా మొత్తం 14 మంది అభ్యర్థులు పోటీ చేశారు। ప్లీజ్ వెనక్కి।